अंदर की नमस्कार ईद संवर तरह मल्ल इंको सिम चसा सो मध्य चला गैप उबी रकर कधल रकरकालू एक्साइटिंग पॉइंट अटे टीवी का थिएटर के चूड़े जन एम को अने दाने को रीसर्च तरवा रीसर्च तरवा रास्क कथ अटे साउंड दगर नीचे एडिटिंग पैटर्न कलर ग्रेडिंग वर्क इध थिएटर ने थिएटर तप कूस्ते आकड़ अील तो चेसी सो मेमेदे अमो दाने 100% एग्जिक्यूशन स्टेज प्रॉपर वर्कअटे विजन डे वन मोदीपटा अभी तीस 100% सो अलागे मध्य वे इंफ्लुएंसेस मैं रासक कथनी चाल निजाइती पर्फेक्ट सो दाटो अटे पाइंट चपाल मैक्सीम टू द कोर के चाली ఎంత ఎక్సెంట్ కిలైనా మనం అనుకున్న రసం ఏదైతే ఉందో అది బాగా రీచ్ అవ్వాలి అనే దాంతోటే ఇప్పుడు అందరి వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఒక కొత్త వరల్డ్ లోకి వెళ్తారు ఇప్పుడు ఈ ట్రైలర్ రివర్స్ కట్ చేయడంలో కూడా ఒక రీజన్ ఏంటంటే సినిమా మొత్తం ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎల్తూనే ఉంటుంది అనుకి సో దే నీడ్ టు డిగ్ ద హిస్టరీ దానికి సింబాలిక్ గా కూడా ఉంటదని చెప్పేసి ఇలాంటి ట్రైలర్ కూడా కట్ చేయడం జరిగింది సో అది కథ సినిమా గురించి అయితే అది बट वच्चिन तर्वात लोपलिकि वच्चिन तर्वात अश्विन अश्विन लेकपोते ई सिनेमा इंत दूरं रादु अंटे एवरु एलांटि टेंशन लो उन्ना मेमु एक्कड लो अयिना तनु मात्रं एप्पुडू लो अवकुंडा मम्मल्नि सपोर्ट चेसुकुंटू अंटे एक्कड तन फिजिक लो गानी इंकोक चोट गानी स्क्रीन मीद एक्कड वेरिएशन कनपडदु श्वेतकि एक्कडन्ना अक्कडक्कड कनिपिस्तदेमो गानी रकरकाल सिनेमालु अटु इटु चेसिंदि काबट्टि बट मैक्सिमम 99.9% पर्फेक्ट गा उंडेला चूसुकुन्नारु ऐ एम वेरी थैंकफुल అలాగే ప్రతి ఆర్టిస్ట్ ఉంటే డెఫినెట్ గా చాలా బాగుంటది సినిమాలు ఎక్కడ ఈ కంటిన్యూటీ జర్కులు ఇవి ఉండవు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అలాగే శ్రీధర్ గారు ఎక్కడ ఏమీ డినై చేయలే ఏది అడిగినా రేపు ఇది ఉంది సార్ ఈ సీన్ ఉంది ఈ కెమెరా కావాలి డ్రోన్ కావాలి బట్ మళ్ళీ ఇది కావాలి డబుల్ కెమెరా కావాలి ట్రిపుల్ కెమెరా కావాలి ఏం మాట్లాడేవాళ్ళు కాదు పాపం సార్ తొందరగా చేయండి బాగా చేయండి అదే అని చెప్పేది సో అన్నమాన్ ఎపిసోడ్ కేరళ ఎపిసోడ్ ఏదైతే బ్యాలెన్స్ ఉందో అక్కడ కొంచెం టెన్షన్ పడ్డారు కరోనా తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి చేయగలుగుతామా లేదా అనేది బట్ అంటే ఏంటంటే ఒక కథ దాని గమనం దాని డెస్టినేషన్ అదే చూసుకుంది మనం ఎక్కడ ఏం చేయాలని చూసినా కానీ అది సెట్ అవదు కరెక్ట్గా మంచి డేట్లోనే వస్తుంది మంచి షూటింగ్స్ మంచి లొకేషన్ దొరుకుతుంది ఇది కావాలనుకుంటే అదే దొరికేది లాస్ట్కి ఒక రెండు మూడు సార్లు ఇదైనా కానీ అది నమ్మాము సో ఈ కథ ప్రాపర్ గా దాని దారి అదే వెతుకుంటుంది రిలీజ్ డేట్ కూడా అదే చూసుకుంటుందండి దాదాపుగా ఒక 7-8 రిలీజ్ డేట్స్ అనుకున్నాం గానీ బట్ ఎక్కడ లాక్ అవ్వల బట్ వెరీ హ్యాపీ ఈ రోజు ఫైనల్ గా ఒక మంచి సటిస్ఫాక్షన్ ఈ హిట్ ఇది పక్కన పెడితే నాకైతే నేను ఏదైతే చేయాలనుకున్నానో అది చేశాను ఒక జాబ్ సటిస్ఫాక్షన్ 100% ఉంది అదే రిఫ్లెక్ట్ అవుతుంది నా ఫేస్ లో కూడా థాంక్యూ వెరీ మచ్ మేమంతా కష్టపడి ఈ సినిమాని జనానికి బాగా రీచ్ కావాలని చెప్పేసి కొత్త ఎక్స్‌పీరియన్స్ కావాలని చెప్పేసి తీసాం అలాగే మీరు ఎలాంటి సినిమా వచ్చినా వేరే లాంగ్వేజ్ ఏ సినిమా వచ్చినా కానీ మీ భుజాల మీద తీసుకుని తీసుకెళ్ళి జనానికి చెప్తారు అలాగే ఒక డిఫరెంట్ సినిమా ఇది అలాగా మీరు మళ్ళీ ఇంకొకసారి మా కోసం మా బాధ్యత తీసుకోవాల్సిన సినిమా ఇది డెఫినెట్గా మీరందరూ ఈ సినిమాని సపోర్ట్ చేస్తారని మా అందరికీ మా కెరీర్లు కూడా బూస్ట్ ఇది ఇంకా కొన్ని మంచి సినిమాలు ఇంకా డిఫరెంట్ కథలు చేయడానికి మాకు మళ్ళీ ఒక ఎనర్జీ ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ ఆర్టిస్టులందరికీ అందరికంటే ఎక్కడ ఎవ్వరు వన్ డే కూడా రెండున్నర సంవత్సరాలు షూట్ జరిగిన 3 మంత్స్ తర్వాత మళ్ళీ ఒక రోజు ఒక హాఫ్ డే కావాలి భయ్య రెండు అంటే పాపం ఎక్కడ విసుక్కోకుండా వచ్చేసేవాళ్ళు అలాగే 8 మంత్స్ తర్వాత భయ్య ఇంకా సినిమా అయిపోలేదా అనేవాళ్ళు తప్ప సరదాగా చక్కగా వచ్చి నీట్గా అందరు కోఆపరేట్ చేసి సినిమా చేశారు వెరీ హ్యాపీ కలర్ గ్రేడింగ్ దగ్గర నుంచి ఎడిటింగ్ వరకు కెమెరా డిఓపి దగ్గర నుంచి మ్యూజిక్ డైరెక్టర్ వరకు దేర్ బెస్ట్ అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇలాంటి కథలు వెరీ రేర్గా దొరుకుతాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ ఎక్స్ప్లోర్ చేసే అవకాశం రాదు సో అందుకని వాళ్ళు అంటే తమ వాళ్ళకు కూడా ఒక టెస్ట్ లాంటిది మీకు సినిమా చూసాక అర్థమవుద్ది అంటే ఇందులో కలర్ గ్రేడింగ్ చేసే డిఐ కలరిస్ట్ కూడా కథ చెప్పొచ్చు మ్యూజిక్ అతను కథ చెప్తాడు ఎడిటర్ కూడా కథ చెప్పొచ్చు ఎవరి పర్స్పెక్టివ్ లో వాళ్ళ కంట్రిబ్యూషన్ ప్రాపర్ గా తీసుకున్న ప్రాజెక్ట్ ఇది సో వాళ్ళందరికీ థాంక్యూ వెరీ మచ్ వాళ్ళందరికీ థాంక్యూ వెరీ మచ్ అలాగే మీరందరూ ఈ సినిమాని సపోర్ట్ చేసి థియేటర్స్ లో బాగా ప్రమోట్ చేస్తారని కోరుకుంటూ థాంక్యూ వెరీ మచ్ జూలై 20 ఈ సినిమా రిలీజ్ అవుతుంది అందరూ థియేటర్కి వచ్చి డెఫినెట్ గా ఈ సినిమాని చూసి మా టీమ్ ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నా థాంక్యూ వెరీ మచ్